అనంతపురం జిల్లాలోని వార్తా విశేషాల కోసం మా ఆర్టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే ఎప్పటికప్పుడు అనంత విశేషాలు మీ ముందుంటాయి. సింగనమల జిల్లా కేంద్రానికి అతి సమీపంలోని నియోజకవర్గం ఇది. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలు కూడా ఉన్నాయి. ఎన్నికలనగానే ఆయా గ్రామాల్లో దాదాపు ఉద్రిక్తత పరిస్థితులు తాండవిస్తాయి. అటువంటి ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇరువురు కూడా మహిళలే కావడం విశేషం. తెలుగుదేశం పార్టీ నుంచి బండారు శ్రావణశ్రీ పోటీ చేయగా వైసీపీ నుంచి జొన్నలగడ్డ పద్మావతి పోటీ చేశారు. ఇరువురు కూడా ప్రచారం పోటా పోటీగా నిర్వహించారు. మరి ఇక్కడ గెలుపు ఎవరిదన్నదే చర్చనీయాంశంగా మారింది. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలున్న సింగనమల నియోజకవర్గంలో ప్రస్తుతం జరిగిన ఎన్నికలు దాదాపుగా ఉద్రిక్తతల మధ్యనే కొనసాగాయి. ముఖ్యంగా ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ అయినా గ్రామస్థాయిలో మాత్రం అగ్రవర్ణాలదే పెత్తనమని చెప్పవచ్చు. ఈ నియోజకవర్గం నుంచి చివరి నిమిషంలో బండార శ్రావణి టీడీపీ అభ్యర్థిత్వాన్ని దక్కించుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే యామిని బాల చేజేతుల తన స్థానాన్ని కోల్పోయిందనే చెప్పాలి. ఆమె స్థానంలో బండార శ్రావణి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగింది. బండార శ్రావణి విద్యావంతురాలు కావడంతో పాటు సేవా కార్యక్రమాలతో నియోజకవర్గంలో మంచి పేరే సంపాదించుకుంది. ముఖ్యంగా బండారు కుటుంబం పలు సేవా కార్యక్రమాలు సాగించడంతో ఆమెకు ఈ మేరకు గుర్తింపు లభించిందనే చెప్పాలి. దీనికి తోడు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆశీస్సులు కూడా ఒక విధంగా బండారు శ్రావణికి కలిసి వచ్చే అంశమని చెప్తున్నారు. మొట్టమొదటిసారిగా శ్రావణి ఎన్నికల బరిలోకి దిగడం వల్ల పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకత్వంపైనే ఆధారపడిందంటున్నారు. ద్వితీయ శ్రేణి నేతలు ఆమెకు ఏ మేరకు సహకరించారన్నది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. దీంతోపాటు గుట్లూరు ఎలనూరు మండలాల్లో వైసీపీకి పట్టు ఉన్నట్లు చెప్తున్నా జేసీ వర్గం బలంగా ఉంది కాబట్టి టీడీపీకి అనుకూలంగానే ఉంటుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే ఒకప్పుడు జేసీకి అత్యంత ముఖ్యుడైన బోగాతి నారాయణ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో జేసీ వర్గంలో కొంత ఇబ్బందికర పరిణామమేనన్న వాదనలు కూడా లేకపోలేదు. వారి మధ్య ఉన్న పోరు బండారు శ్రావణిపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన కూడా ఉంది. ఇదిలా ఉండగా వైసీపీ నుంచి పోటీ చేసిన జొన్నలగడ పద్మావతి రెండవసారి కథనరంగంలోకి దిగింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన యామిని బాల చేతిలో జొన్నలగడ పద్మావతి ఓటమి పాలు కావడంతో ఆ అనుభవం నేడు ఆమెకు కలిసి వచ్చే అంశంగా వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ ఎన్నికలు జొన్నలగడ పద్మావతికి అత్యంత కీలకమైనవే. బోగాతి నారాయణ రెడ్డి వైసీపీలోకి చేరడం తమకు లాభించినట్లేనని వైసీపీ నేతలు భావిస్తున్నారు. మొత్తంగా ఇక్కడ జరిగిన ఎన్నికల్లో ఇరువురు మహిళా అభ్యర్థులు ఎవరికి వారు ధీమాగానే ఉన్నారు. నియోజకవర్గంలో 235,064 మంది ఓటర్లు ఉండగా 198,481 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 84.44% పోలింగ్ నమోదైంది. భారీగానే పోలింగ్ నమోదు కావడంతో తమకు అనుకూలిస్తుందన్న ధీమా టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. అయితే నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఓటమి చెందిన కారణంగా రెండవసారి బరిలోకి దిగిన జొన్నలగడ పద్మావతికి సానుభూతి కలిసి వస్తుందన్న అభిప్రాయం వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఇలా ఇరువురు కూడా గెలుపుపై అంచనాలు వేసుకుంటున్నారు. మరి సింగనమల్లో ఎవరిని అదృష్టం వరించబోతుందన్నది వేచి చూడాల్సిందే.